శంకరంపేట మండలంలో మెదక్ జిల్లా డిఆర్డీఓ అధికారి సంఘైపల్లి చిన్న శంకరంపేట గ్రామాల్లో పర్యటించారు. మండల కేంద్రంలో అనంత పద్మనాభస్వామి దేలయం వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి నాటిన మొక్కలను సంరక్షించుకునే విధంగా జాలీలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పద్మనాభస్వామి దేవాలయం ఒక పార్కులాగా తీర్చిదిద్దిన స్థానిక సర్పంచ్ రాజరెడ్డిని సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె ప్రకృతి వనాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి శ్రీనివాస్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, ఈజీఎస్ ఏపీఓ వెంకట సాయి గౌడ్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డీఓ మెదక్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మరియు మండలంలో కూడా బృహత్పల్లె ప్రభుత్వానికి స్థలపరిశీలన చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ పరిసరాల్లో ఉన్న స్థలాల్లో అనంత పద్మనాభస్వామి దేవాలయ పరిసరాల్లో ఉన్నటువంటి 7 ఎకరాల స్థలంలో ఆల్రెడీ ప్లాంటేషన్ జరిగింది. ఇవన్నీ పరిశీలన జరిగింది. దీని తర్వాత జిల్లా కలెక్టర్ గారి నివేదిక కూడా జరుగుతుంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సర్పంచ్ గారు కానీ, ఇక స్థానిక ప్రభుత్వాలు, స్థానిక గ్రామ పంచాయతీ యువకులంతా కూడా బాగా, అధికారులు కూడా బాగా ఇక్కడ మొక్కలు పెంచి బాగా చేశారు. సో ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి, ఇంకా కూడా మొక్కలు వాళ్ళకి అవసరం వస్తాయి కాబట్టి ఇక నివేదిక జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.